జాతీయ స్థాయి సెస్టోబాల్ పోటీలకు ఎంపికైన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థిని విద్యార్థులు అభినందించిన జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ జన్మదిన వేడుకలు. గడ్డం వివేక్ ను సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకురావాలన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సజ్జద్. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన పెద్దపల్లి ట్రినిటీ మోడల్ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ మెడల్స్ ప్రదానం చేసి అభినందనలు తెలియజేసిన పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల బంద్. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్. పెద్దపల్లి పట్టణంలోని అరవిందో కాకతీయ పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. నోరూరించే వంటకాలతో అతిథులను ఆకట్టుకున్న స్టూడెంట్స్. హనుమంతునిపేట ఐకేపీ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం. బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్న రైతులు. రాఘవపూర్ రైతు వేదిక వద్ద రైతుల పండుగ కార్యక్రమం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన రైతులు. 17% తేమ రాగానే ధాన్యం కొనుగోలు చేయాలి. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ డి వేణు. మల్లాపూర్ గురుకుల పాఠశాల సందర్శనకు బయలుదేరిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హౌజ్ అరెస్ట్. హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు.